మనం ఇప్పుడు బాల్కొండ నియోజకవర్గంలోని భీమగల్ గ్రామంలో ఉన్నాం అక్కడ ఆ యువత అంతా ఎటువైపు చూస్తోంది రానిక రానున్న ఎన్నికల్లో ఎవరి ఎవరికి పట్టం కట్టనుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే మీ పేరు జయచేదాం నా పేరు నవీన్ అండి భీమ్గల్ వాసి నేను కాన్స్టిట్యసీ భీ బాల్కొండ కాన్స్టిట్యెన్సీ భీమగల్ మండలం భీమగల్ విలేజ్ ఇట్లా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు ఎట్లా ఇదంతా ఎట్లుంది గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే గత తొమ్మిది సంవత్సరాలలో ఇప్పుడున్న ప్రభుత్వం మనకి ఎలాంటి ఉద్యోగాలు కల్పించలేదు గవర్నమెంట్ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఇలాంటి ఉద్యోగాలు కల్పించారు తొమ్మిది సంవత్సరాలలో మీరు ఇట్లా 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 జరుగుతున్న ఉద్యో మొన్న యూపీఎస్ ఎగ్జామ్ పెట్టినారు పేపర్ లీకేజ్ ఫెయిల్ అయిపోయినారు వేరే వేరే నాయకుల పైన మీరు కామెంట్ చేసినారు వాళ్ళు లీకేజ్ చేసినారని చెప్పేసి ప్రైవేటు పరంగా కొత్త సంస్థలేం రాలేదు బాల్కొండ కాన్ ఎస్పెషల్లీ బాల్కొండ కాన్షియన్స్కి మీరు తెచ్చిన పెద్ద కంపెనీలు ఏమైనా ఉన్నాయా పోనీ మీరు ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు ఇచ్చినారా అది లేదు ప్రభుత్వ పరంగా తొమ్మిదేళ్లలో ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగాలు మీరు ప్రకటనలు చేస్తారు నోటిఫికేషన్ ఇస్తారు మళ్ళీ వచ్చాడని గెలిపిస్తా అని చెప్పి ఉద్యోగాలు ఇస్తారు ఇప్పటివరకు అలాంటి ఇచ్చిన ఒకటి ఎక్కడా లేదు ఇంకోటి మన ఎస్పెషల్లీ తెలంగాణలో చూసుకుంటే మన కాన్స్య నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ నిర్మల్ జిల్లా నుంచి కానీ ఎక్కువ యువత బయట దేశాలకు వెళ్ళు వెళ్తున్నారు అప్పుడు అక్కడ వెళ్ళినా బాగుపడుతున్నారంటే అక్కడ కూడా వీజ ఏజెంట్ల ఏజెంట్లతో మోసపోయి అక్కడ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు మోసపోయి అక్కడ కూడా బాధపడి కోల్పోయి వాళ్ళ జాబ్ వాళ్ళ జాబ్లు కోల్పోయి మళ్ళీ తిరుగు తిరుగుబాటు పడుతున్నారు దీన్ని బట్టి చూస్తే యువత అందరూ గ్రహించాలి ఒకటే ఒక్కరిని కాదు ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సి ఏంటంటే మనకు ఈ ప్రభుత్వం వస్తే మనకు ఏది బాగుంటుంది ఇప్పుడు మీకు ఏదో ఆ పింఛన్ ఇస్తుండు ఆ బంధు ఇస్తుండే సమస్య కాదు మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే మన జీవితాంతం మన లైఫ్లో బాగుంటాయి కదా ఇప్పుడు వస్తున్న ఈ టెంపరీ పింఛన్లకు ఈ పథకాలకు మీరు అందరూ మోసపోతున్నారు దీన్ని బట్టి మీరు అందరూ ఒకటే గ్రహించాలా ఉచిత పథకాలను ఎన్ని రోజులైతే మనం ఆకర్షిస్తామో మనం మన మన జీవితాల్ని వారి చేతిలో పెట్టినట్టే ఉచిత పథకాల వల్ల మనకి ఎలాంటి లాభం లేదు దీన్ని బట్టి ఏంది ప్ర మీరు పర్మనెంట్గా ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం కానీ ఇస్తే అందరూ బాగుపడతారు నిరుద్యోగ వృద్ధి అని చెప్పినారు తొమ్మిది సంవత్సరాలు ఎక్కడ నిరుద్యోగించినారో ఎవరికైనా ఇచ్చినారా ఒక్కరిని చూపించండి ఎవరికి ఇవ్వలేదు ఇవన్నీ ఏంటంటే పైన పైన మాటలు చెప్పి వాళ్ళు ఎన్నికల్లో మళ్ళీ గెలిచి మళ్ళీ మనం దోచుకొని తినడానికి మాత్రమే తప్పితే ఇందులో ఎలాంటి మన మన ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఉద్యోగాలు కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసింది కదా ప్రైవేటు పరంగా ఉద్యోగాలు వచ్చినాయండి ప్రైవేటు పరంగా ఉద్యోగాలు వస్తే కంపెనీలు బాగుపడతాయి జనాలు బాగుపడతారు గవర్నమెంట్ మనకు పరంగా వస్తే మనకు అందరూ మన అందరూ కూడా ఫ్యామిలీలు బాగుంటాయి చిన్న చిన్న ఉద్యోగాలతో ఎన్ని రోజులలో బాగుపడతాం మనం ఇప్పుడు చాలా మంది యువతం చూడండి ఎంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారు ఇప్పుడు ఇవన్నీ వాళ్ళకు కూడా ఒక అవగాహన లేదు టెన్త్ అయిపోయినా డిగ్రీ అయిపోయినా మంచి ఉద్యోగం తర్వాత వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకు కూడా అవగాహన లేదు అవగాహన లోపాలు ఉన్నది మీరు ఉపాధి కల్పించండి మంచి మంచి లేకుంటే స్కిల్స్ పెట్టి స్కిల్స్ ఇంప్రూవ్ చేయించండి దానివల్ల మనకి ప్రయోజనం ఉంటుంది కానీ ఇట్లా మీరు హామీలు ఉచిత హామీలు ఇవ్వడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు ఇక్కడ బాల్కొండ నియోజకవర్గం సంబంధించి ప్రశాంత్ రెడ్డి అభివృద్ధి పరంగా ఎట్లా చేస్తారు మంచిగా చేస్తారు ఎట్లా చేస్తారు ప్రజలందరూ గమనిస్తున్నారు అన్నగారు ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది ప్రజలందరికీ తెలుసు ఆయన ఈవెన్ గ్రౌండ్ వరకు కూడా అందరికీ తెలుసు భయపెట్టి ఏదో మ మభ్యంతర పెట్టి రజ నాయకులను లాక్కోవడం తప్పితే ఆయనకు అరుంది ఏమీ లేదు ఆయనకు పర్సనల్గా ఇలాంటి కాన్ఫిడెన్స్ లేదు కావచ్చు కానీ భయపెట్టి ప్రభావ పెట్టి ఇక్కడ లోకల్ ఉన్న లీడర్లు కానీ లోకల్ నాయకులు కానీ అలాంటివి చేయడం తప్పు బెదిరించడం కానీ బా మాట్లాడుకుని కరెక్ట్ కాదు గాంజాకు సంబంధించి బాల్కొండ నియోజకవర్గంలో ఎక్కువగా యువత గాంజాకు అలవాటు పడుతున్నట్టుగా సమాచారం అది నిజమేనా జరుగుతుందన్న విషయం వాస్తవమే కానీ ఎవరు ఇస్తున్నారో ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారో మాత్రం తెలియదు ఇప్పుడు నాయకులు ఒకరు తెలుసు కదా అలాంటప్పుడు చర్యలు తీసుకోవాలి కదా ఎక్కడి నుంచి వస్తుంది మరి వాళ్ళు తీసుకోవచ్చు నా ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కదా వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు కదా మరి ఎందుకు కావట్లేదు మరి వాళ్ళు అంటే వాళ్ళ కార్యకర్తలే అంటే అది చేయిస్తున్నారు అంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్క వ్యక్తి పేరు లేదు ఇక్కడ ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది ఉన్నప్పుడు వాళ్ళకి అవగాహన ఉంటుంది కదా వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు కదా నాయకులు వారి పై నుంచి కింది వరకు మొత్తం వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు ప్రశ్నించిన వాళ్ళని ఆ గాంజా కేసులతో బెదిరిస్తున్నారు అనేది వాస్తవమా అలాంటి చాలా విషయాలు మీరు ఎన్నో డిబేట్లు చూసినారు ఎవరి ఎవరిని బెదిరించి వాళ్ళ కొడుకుల పైన కేసులు పెట్టినారని అనవసరం లేకుండా కేసులు పెట్టి వాళ్ళని భయపెట్టి స్టేషన్లో పెట్టి కొన్ని రోజులు కనిపించకుండా చేసి అలాంటి స్టే అలాంటివి ఎన్నో జరిగినాయి మీరు అందరికీ తెలుసు పత్రికా కూడా ఎన్నోసార్లు పేపర్లు వచ్చింది ఇంకా దీని గురించి ఎన్నిసార్లు మనం ఇలాంటి ఎన్నో డిబేట్లు జరిగినాయి దీనిపైన కూడా ఏ ప్రభుత్వం ఇప్పుడు మీ బాల్కొండ నియోజకవర్గం సంబంధించి ఏ పో పార్టీల మధ్య పోటీ ఉండనుంది రానున్న ఎన్నికల్లో మాకు ఎలాంటి పార్టీతోనూ మాకు పోటీ లేదు మేము వన్ మ్యాన్ వన్ 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 మ్యాన్ వన్ కంట్రీ వన్ ఆర్మీ అంతే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అంతే ఇక్కడ మాకు ఎలాంటి పార్టీతో మాకు పోటీ లేదు ఎన్ని ఓట్ల మెజారిటీతో బీజేపీ ఇక్కడ గెలవచ్చు గెలిస్తే బాజీ మెజార్టీ మాజీ మెజార్టీతో గెలుస్తాం మాకు ఎవరితో మాకు పోటీ లేదు మా పార్టీ మా ప్రాధాన్యం మా ముఖ్యం మీకు నాయకుడు ఉన్నాడు అసలు బీజేపీ ఇక్కడ బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇప్పుడు ఎవరున్నారు అసలు ఇది అందరికీ తెలుసు మా నాయకుడు ఒక్కడే ఏలెటి రెడ్డి ఆయన ఖచ్చితంగా గెలిచి తీసుకొస్తాడు బాలకొండ నిజవర్గంలో కమ్మల పువ్వు జెండా ఎగురుతుంది ఎగురవేస్తాం ఆయనతో పాటు మేము ఉంటాం